వారఫలాల కార్యక్రమానికి స్వాగతం సెకండ్ అక్టోబర్ నుంచి రెండు అక్టోబర్ నుంచి ఎనిమిది అక్టోబర్ వరకు రాశిఫలాలు వారం ఎలా ఉండబోతున్నది ముఖ్యంగా చెప్పాలంటే గ్రహస్థితులు మానవ జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అని తెలుసుకోవటానికి అని చెప్పడానికి వచ్చాను ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది రెండవ తారీఖు అక్టోబర్ నెల మనకు రాహు ఎవరైతే ఉన్నారో భరణి నక్షత్రంలో మరి కుజుడు మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో అన్నమాట మరియు కేతు ఎవరైతే ఉన్నారో విశాఖ నక్షత్రంలో ఉన్నాడో మరియు శుక్రుడు రవి బుధుడు మూడు గ్రహాలు కలిసి త్రిగ్రహ యోగం ఫామ్ అన్నమాట మూడు గ్రహాలు కలిసిన ఎటువంటి యోగం అనేది దీనిలో శుక్రుడు వచ్చేటప్పటికి నీచస్థితిని బట్టేశాడు రవితో కలిశాడు మరియు బుధుడితో కలిశాడు ఇటువంటి స్థితిలో మనకు వచ్చేటప్పటికి మౌధ్యమంలో ఉన్నారో మరియు శుక్రుడు నీచత్వం కూడా పట్టాడు అన్నమాట కేతువు ఎవరైతే ఉన్నారో తులలో కంటిన్యూ అవుతున్నాడు మరియు చంద్రుడు ఎవరైతే ఉన్నారో చంద్రుడు ఎవరైతే ఉన్నారో ధనస్సులో కంటిన్యూ అవుతున్నాడు శని వచ్చేటప్పటికి ధనిష్ట నక్షత్రం మకర రాశిలో ఉన్నాడు అన్నమాట ఇటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికి లగ్నాధిపతి అయినటువంటి శని ఎవరైతే ఉన్నారో శని ఉన్నాడు ఉన్నాడనమాట శని వేయంలో ఉన్నప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే తిరోగమన స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అంత అనుకూలించదన్నమాట మరియు గృహ వా గృహంలో కానీ లేకపోతే కార్యాలయాల్లో కానీ ఎక్కడైతే అంత యాక్టివ్గా అంటే ఒకప్పుడే అన్నంత యాక్టివ్గా వీరు పనిచేయలేరు దాంతోపాటు అధికమైన శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మీద అధికమైన శ్రమ అనేది పరిభారం అనేది ఎక్కువగా ఉండటం అలసిపోవటం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నమాట అంటే ఆరోగ్య సంబంధితమైన విషయాలు కూడా కొద్దిగా వచ్చే విధంగా ఉంటుందన్నమాట ముఖ్యంగా చెప్పేటప్పటికి ఎటువంటి ప్రభావం అంటే ఎటువంటి ప్రభావం అంటే కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నెప్పులు జుట్టు రాలిపోవటము మానసిక శ్రమ శారీరక శ్రమ ఆందోళన ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట తదుపరి చెప్పారంటే ఇవన్నీ ఇలా ఉన్నా సరే ఈ శని ఎందుకంటే తిరోగమన స్థితిలో ఉన్న శని ఇటువంటి ప్రభావాలనే ఇస్తాడన్నమాట కానీ ధన ధన సంబంధిత అధిపతి అనేటువంటి గురువు మంచి స్థానంలో ఉండటం వల్ల ధనాచలామణి అనేది అధికంగా ఉంటుందన్నమాట సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు మరియు సంఘంలో గుర్తింపు అనేది ఉంటుందన్నమాట మరి కుటుంబంలో అన్యోన్యత కూడా పెరుగుతుంది కుటుంబంలో ఒక ఆదాయం బాగా పెరుగుతుంటుందన్నమాట దానివల్ల మీకు మానసిక సంతృప్తికి గల కారణమవుతుంటుందన్నమాట తృతీయంలో రాహు ఉన్నాడన్నమాట ఇక రాశి వారికి తృతీయాధిపత్య కుజుడు ఎవరైతే చతుర్థంలో ఉన్నాడో తృతీయాధిపత్య రాహు ఉండటం వల్ల బాత్రూం సంబంధితమైన విషయాలు అంతగా యోగించవు అన్నమాట ముఖ్యంగా సిస్టర్సు బ్రదర్సు ఎవరైతే ఉన్నారో అంటే మీకు తమ్ముళ్ళు అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య చిన్న చిన్న పురపత్యాలు మానసికమైన స్థితి సరిగా ఉండదు మానసికంగా వాటితో గొడవలు ఇవి అన్నమాట మరియు ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అలిసిపోవటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది చతుర్థంలో కుజుడున్నాడు తృతీయాధిపతి చతుర్థంలో అన్నమాట తృతీయాధిపతి చతుర్థంలో ఉండటం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు అంతగా లాభించవు అన్నమాట మరి భూ కొనుగోలు సంబంధితమైన విషయాలు కూడా కొంచెం లాభించే విధంగా ఉంటాయన్నమాట పూర్తిగా యోగించరు మరియు చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో నిత్యత్వం అన్నమాట సప్తమంలో నిశ్చత్వం పట్టిన తర్వాత ఈ యొక్క వారికి అష్టమంలో నిత్యత్వం అన్నమాట శుక్రుడు శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో నిత్యత్వం పట్టాడో గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు మరియు తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు యోగించదు విద్యార్థులు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక రాశి వారికి చతుర్థంలో సరైన పాస్తా గ్రహణం లేదు కాబట్టి మన శుద్ధాధిపతి సరిగా లేదు కాబట్టి వీరు చాలా బాగా చదవాలన్నమాట వీరు అనుకున్నటువంటి సీట్ ఏదైనా ఏదైతే ఉందో అది దగ్గర దాకా వచ్చి పోవటం జరుగుతుంటుంది కోరుకున్న కోర్సు దొరకకపోవటం అది ఒక మానసిక స్థైర్యాన్ని కోల్పోయే విధంగా చేస్తుంటుంది అన్నమాట మరియు పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు ఉన్నాడు అష్టమంలో ఉన్నాడు అన్నమాట పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాలు అంతగా అనుకూలించవు మరియు లాభాల అధికంగా ధన చలామణి ఉన్నప్పటికీ లాభాల స్వీకరణ అనేది ఎక్కువగా ఉండదు అన్నమాట వాటితో పాటు పిల్లల యొక్క ఎదుగుదల కూడా అంతగా ఎక్కువగా ఉండదు ఏదో ఒక రుగ్మత అంటే ఏదో ఒక రోగంలాగా ఏదో వచ్చి వీరికి డిసీజ్ లాగా వచ్చి వారు ఎప్పుడు సిక్ అయిపోవటం అంటే వీరికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం అనేది జరుగుతుంటుంది అన్నమాట మరియు సప్తమాధిపతి అనేటువంటి అష్టంలో ఉండటం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది మరియు వాటితో పాటు వివాహ పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో కూడా అందుగా యోగించవు అన్నమాట వీటన్నిటితో పాటు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో గురుగ్రహ వీక్షణ కలిగి ఉండటం వల్ల ఆరోగ్యం బాగా బాగానే తొందరగా రికవరీ అయ్యే విధంగా ఉంటుందన్నమాట మరియు రాజ్యాధిపతి అయినటువంటి ఎవరైతే కుజుడున్నాడో చతుర్థంలో ఉన్నాడన్నమాట రాజ్యాధిపతి సరైన స్థలంలో ఉండటం వల్ల ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది వీరు పొందగలుగుతారు తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాలు కూడా తక్కువగా ఉంటాయన్నమాట మరిన్ని సానుకూల ఫలితాల కోసం రవికి శుక్రుడికి బుధుడికి పరిహారం చేయవలసిన ముఖ్య సూచన వారఫలాల కార్యక్రమానికి రాశిఫలాల కార్యక్రమాను మరియు గ్రహ సంచార గతుల గురించి మా యొక్క ఛానల్లో ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ నమస్కారం చెప్పడానికి ఎంతో సంతోష సంతోషిస్తున్నాను మా యొక్క ఛానల్లో మీరు చూసినట్లయితే వారఫలం దీనఫలం పక్షఫలం మరియు వాటితో పాటు గ్రహ సంచార గతులు ఎటువంటి ప్రభావాలను చూపించబోతున్నాయి అని ఒక కాన్సెప్ట్ కూడా మనం చేయటం అన్నమాట మనం చూస్తేనే అక్టోబర్ నెలలోనే ఎన్నో క ఎన్నో వీడియోలు చేయటం జరిగింది శనిగ్రహ వీక్షణ మరియు రాహు రవి గురువు యొక్క పరస్పర వ్యతిరేక గమన స్థితి గురించి కానీ ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయటం అన్నమాట ఇవన్నీ ఈ మేజర్ ఎన్ని ఎందుకు చేస్తున్నాము ఎన్ని ఎన్ని వీడియోస్ అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఒక జ్యోతిష్యం అనేది పంచమవేదం మరియు మూలబిందువు అన్నమాట మన హిందూ ధర్మ యొక్క సంస్థకి హిందూ ధర్మానికి కూడా ఇక్కడ ఇవన్నీ ఒక రీసెర్చ్ మెథడాలజీలో మనం చేస్తూ ఉన్నాం అన్నమాట అందరికన్నా ముందుగానే ఈ వీడియోలని మీకు ఇవ్వటం అందరికన్నా ఎక్కువ వీడియోలు ఇస్తున్నాం అన్నమాట ఎందుకంటే మిమ్మల్ని రంజింపజేయాలని మరియు మీ యొక్క జ్యోతిష్య జ్ఞానాన్ని తెలియజేయాలనే గురించి కూడా వీటి ద్వారా మనకు జ్యోతిష్యం అనేది ప్రజలందరికీ చేరువైనప్పుడు దాని యొక్క ఫలితాలని అందరూ పొందగలుగుతారు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ఈ యొక్క జ్యోతిష్య ఫలితాలలో ముఖ్యంగా వచ్చేటప్పుడు గ్రహ సంచార ప్రభావాలు అనేవి చాలా ముఖ్య భూమిక పోషిస్తాయన్నమాట మరియు మా యొక్క వెబ్సైట్లో కూడా వ్యక్తిగత జాతక విశ్లేషణ మరియు గ్రహ ప్రభావాల గురించి కూడా సపరేట్గా బ్లాగ్లో ఆర్టికల్స్ కూడా రాయడం అన్నమాట మా యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో డబ్ల్యూ డాట్ బంగరవారి డాట్ కామ్ ఆ యొక్క వెబ్సైట్ని వీక్షించండి ఫ్రీగా ఎన్నో ఆర్టికల్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట నేను రాస్తూ ఉంటాను బ్లాగ్ కూడా రాస్తుంటాను అన్నమాట ఆ బ్లాగ్లో ఒక్కొక్క జాతకం ఒక్కొక్క విధంగా ఉంటుంది మనం జ్యోతిష్యం అనేది పూర్వ కర్మ సిద్ధాంతం అన్నమాట మనం పూర్వజన్మలో చేసిన కొన్ని పాపపుణ్యాల వలన మన యొక్క జీవితంలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అది గోచార ఫల సిద్ధాంతం అన్నమాట గోచార ఫల సిద్ధాంతం అనేది కూడా చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది ఈ యొక్క గోచారం ఏదైతే సిద్ధాంతం ఉందో అరవై నుంచి డెబ్బై శాతం అనేది మన జాతకం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటుందన్నమాట మరియు మిగతా అది వచ్చేటప్పటికి మన వ్యక్తిగత జాతకం అనేది కూడా దాని యొక్క ముఖ్య భూమిక పోషిస్తుంటుంది తగిన ఫలితాలు మరియు దాని యొక్క పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి తగినవి చేసుకొని మన జీవితాన్ని జ్యోతిష్యం ద్వారా అంటే జ్యోతి ద్వారా వచ్చే వెలుగు ద్వారా మనం ప్రయాణించడం అనేదే మన యొక్క ముఖ్య ఉద్దేశం మా యొక్క వెబ్సైట్లో పంచాంగం కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు క్యాలెండర్ కూడా ధార్మిక సంస్థలకు ఉచితంగా కూడా ఓపెన్ ఫైల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు తెలిసిన ఏదైనా టెంపుల్స్లో కానీ లేకుండా ఉంటే మీకు స్వంగా కావాల్సిన సరే ఓపెన్ ఫైల్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట దాన్ని మీరు ఇంటర్నెట్ నుంచి కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదు క్యాలెండర్ డేటాను కూడా మనం ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి స్వస్తి